ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రవంతి, మన లైఫ్ బాగుండాలంటే నీకు అన్ని వచ్చి ఉండాలి. వాటిని నేను సీరియస్ గానే నేర్పాలి. ఓకే రిషి, కానీ నాకు ఇవన్నీ రావు. మెల్లమెల్లగా నేర్చుకుంటాను. మెల్లగా కాదు, తొందరగానే నేర్చుకోవాలి. ఇంటిని చక్కబెట్టడం తల్లికే చేత కాకపోతే రేపు పిల్లలకు కూడా చేత కాదు. నీ విషయంలో మీ నాన్న చేసిన తప్పు నా పిల్లల విషయంలో నేను చేయదలుచుకోలేదు. శ్రవంతి, పద. శ్రవంతి, ఇది నీ బెడ్రూమ్, అదిగో అది నా బెడ్రూమ్. రిషి, ఏంటి రిషి, జోక్ చేస్తున్నావా? మన ఇద్దరం భార్యాభర్తలం కదా, మన బెడ్రూమ్స్ విడివిడిగా ఉండడం ఏంటి? ఎంత వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి కదా. భార్యాభర్తల మధ్య ప్రైవసీ ఏంటి? భార్యాభర్తల మధ్య గాలే దూరకూడదంటారు, నువ్వు ఏకంగా గోడలే కట్టేస్తున్నావు. చూడు శ్రవంతి, ఎంత భార్యాభర్తలు అయినా ప్రతి మనిషికి ప్రైవేట్ ఏరియా ఉండాలి. అందుకే మన బెడ్రూమ్స్ ని వేరు చేశాను. దేనికి నేను ఒప్పుకోను. నాకొక్కదానికి ఉండడానికి భయం, నేను నీ దగ్గర పడుకుంటాను. శ్రవంతి, చెప్పేది విను. నేను వినను, నేను నీ బెడ్రూమ్ లోనే ఉంటాను. చెప్పింది అర్థం కావట్లేదా? ఐ నీడ్ బ్లడీ స్పేస్. రిషి, 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 రిషి. వెన్నెలంత స్రవంతి, చీకటాయ స్రవంతి, కానరాది స్రవంతి, స్రవంతి గుండె పగిలి, స్రవంతి దిగులు పడి, స్రవంతి అలసి స్రవంతి, స్రవంతి. వేరే అమ్మాయి అయితే ఈ పాటికి వాడి నిజస్వరూపం పసిగట్టేది. శ్రవంతికి ఎదుటి వాళ్లలో మంచిని చూడ్డం మాత్రమే తెలుసు. అందుకే తను వాడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతుంది. మెల్లగా నా పగ తీర్చుకునే టైం వచ్చేసింది. ఇప్పుడు స్రవంతి పడే బాధలన్నీ శాంపిల్ మాత్రమే, ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. నానా,
ఒక్కళ్ళమే ఇలా ఎంజాయ్ చేస్తే అలా మేకు గుచ్చుకోగానే నానా అని అరిచింది కదా. మా బంగారు మావకు కూడా చూపిద్దాం, హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్రవంతి, స్రవంతి, స్రవంతి. హాయ్ మామా. అరే ఇప్పుడే ఇంత బాధపడితే ఎలా మామా? ఇది జస్ట్ ప్రోమో మాత్రమే, పిక్చర్ అవి బాకీ హై. రే నిన్ను చంపేస్తా. బా బా బా, ఒకటే డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావు మామా, విని విని విసుకొచ్చేసింది. నువ్వు నన్నేమీ చేయలేవు. ఎందుకంటే మా మామ విషయంలో నువ్వేం చేయగలవో అది చేసేసావు, ఇక ఇప్పుడు నా మామ విషయంలో నేనేం చేయగలను అది చేస్తాను. రే రిషి, నా కూతురు నేను చేయబోతున్నావురా? అరే అది అసలే అమాయకురాలరా, దాన్ని హింస పెట్టద్దు. మామా, ముగింపు తెలిసిన కథకి ముందు ఏం జరుగుతుందో తెలిసిన లైఫ్ కి అంత విలువ ఉండదు. నువ్వు కంగారు పడకు మామా, నీ అంచనాలకి తగ్గకుండా మీ అమ్మాయిని రోజుకో రకంగా హింసించి ఆ వీడియో హెచ్డి క్లారిటీతో నీకు పంపుతాను. రే రే రిషి, రే రే, రే రిషి. జగన్ జగన్, ఏమిట్రా ఇది? ఎందుకురా ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? జగన్ అమ్మా ఆగరా, వాడు నన్ను హేళన చేస్తున్నాడు, నా కూతుర్ని రోజుకో రకంగా హింసిస్తున్నాడు, అది నాతోనే చెప్తున్నాడు. వాడిని చంపేస్తాను, వాడిని చంపేస్తానమ్మా. రే ఆగరా, ఆగు. వద్దమ్మా, జగన్ సార్ కూల్ సార్, సార్ కూల్ డౌన్ సార్. ఆవేశపడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నిదానంగా వాటికి సొల్యూషన్ వెతుక్కోవాలి. మేడం మీరు కొంచెం బయటకు వెళ్తారా, సార్ని నేను చూసుకుంటాను. జాగ్రత్త సిరి, వీడిలా రేక్ట్ అవడం నేను ఇంతవరకు చూడలేదు. నేను చూసుకుంటాను మేడం. సార్ ముందు కూర్చోండి, కూర్చోండి సార్. జగన్, నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కదా, చేస్తా నిన్ను చూడు. జగన్, నిన్ను కొంచెం కొంచెం మందుకి ఎడిక్ట్ చేస్తాను, నీ కూతురు నీ దగ్గరకు జీవితాంతం రాకుండా చేస్తాను. సార్ ప్రశ్న ఉందంటే దానికి జవాబు కూడా ఉంటుంది, మీరు ఎక్కువగా ఆలోచించకండి, త్వరలోనే మీ అమ్మాయి దొరుకుతుంది సార్. లేసిరి, ఆ రిషి గారు చనిపోతే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. మనం ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈ టైంలో మనం తీసుకునే డెసిషన్స్ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి. మీరు ఇది తాగండి, కూల్ అవుతారు. మీరు డెఫినెట్గా శ్రవంతి ఎక్కడుందో కనిపెడతారు. తీసుకోండి సార్. తను నిజంగా వస్తుందా? వస్తుంది సార్, తీసుకోండి.
జగన్, నీ కూతురు జీవితంలో నీ దగ్గరకు రాదు. రిషి ఇలాంటి వీడియోస్ రోజుకొకటి పెడుతూనే ఉంటాడు, నువ్వు టెన్షన్ పడుతూనే ఉంటావు, నేను ఇలాగే గ్లాస్ ఇస్తూనే ఉంటాను. స్రవంతి.